నమస్తే ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను మీ ముందుకు రావటానికి గల కారణం ఏంటంటే, కర్రెరగకూడదు పాంచవకూడదు అంటున్నాడండి మన సీఎం గారు. లాక్డౌన్ ఇంట్లోనే ఉండండి అందరూ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇవాళ రోజును చూస్తే మనం రేషన్ షాప్కి వెళ్తే తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి టోకెన్ తీసుకొని వస్తే మధ్యాహ్నం 11 వరకే అంటున్నారు. ఆ టోకెన్ తీసుకొని వచ్చినా కూడా ఉపయోగం లేదు. రేషన్ 11 దాటితే రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. మరి సామాన్యమైన ప్రజలు ఈ రోజున ఇన్కమ్ సోర్స్ లేదు, ఎట్లా బతకాలి, ఎట్లా ఏం తిని బతకాలి? పోనీ వాలంటీర్లు ఉన్నారంటే వాలంటీర్లను ఉపయోగించుకునే అంత సమర్థత ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు. ఏ రాష్ట్రంలో కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా పోలీసులు, కలెక్టర్లు స్వచ్ఛందంగా బయటకు వచ్చి హోమ్ నీడ్స్, హౌస్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి సామాన్యమైన వ్యక్తికి అందే విధంగా ఈ రోజున పక్క జిల్లాల్లో, పక్క రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తి పనిచేస్తున్నారు. కానీ మన గవర్నమెంట్ ఉందంటే మొద్దు నిద్రపోత. ఈ రోజున సీఎం వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని సిచ్యువేషన్. అసలు ఏం మాట్లాడాలో కూడా ప్రిపరేషన్ లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం గారిని చూసుకున్నట్టయితే కేసీఆర్ గారిని, ఈ రోజున ఆయన డెడికేషన్ గా ప్రజల కోసం నిరంతరం నిద్రపోకుండా ఆలోచిస్తూ ప్రతి వ్యక్తిని కాపాడుకోవాలన్న ఆలోచనలో, అలాంటి ధోరణిలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలెక్టర్లు కానించి, డీజీపీలు కానించి, కానిస్టేబుల్స్ కానించి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసుకుని, మోటివేట్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక ప్రోటోకాల్తో ముందుకెళ్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే సీఎం గారు వచ్చేసేసి ఏ విధమైన ప్రోటోకాల్స్ లేవు. పోలీసులు అయితే ఉన్నారు కానీ వాళ్ళని విచ్చలవీడిగా ప్రజల్ని కొట్టడానికి, ఒక ఫుట్బాల్ ఆట ఆడుకోవడానికి వదిలిపెట్టినట్టు రోడ్ల మీద వదిలేశారు. ఒక విధంగా చెప్పాలంటే పోలీసులు చేసిన మంచిదే. ఈ రోజు ప్రజలు లాక్డౌన్ పెట్టుకుని ఇంట్లో ఉంటున్నారంటే కారణం పోలీసులే అయి ఉండొచ్చు. కానీ ఇంట్లో ఉన్న ప్రజలకి ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ లేదండి, డబ్బులు వచ్చే అవకాశం లేదు. మరి వాళ్ళు ఏం తినాలి, ఎలా బ్రతకాలి? ఒక్కొక్క ఇంట్లో 4 నుంచి 6 మనుషులు ఉంటున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు, బాలింతలు ఉంటున్నారు, గర్భిణీ స్త్రీలు ఉంటున్నారు, పసిపిల్లలు ఉంటున్నారు, వాళ్ళకి ఎలా వస్తాయి? ఈ రోజు ఒక 1 కేజీ బంగాళదుంపలు మనం వెజిటేబుల్స్ కొనుక్కోవాలని బయటకు వెళ్తే ఒక 1 కేజీ బంగాళదుంపలు 40 రూపాయలు ఉంది, ఒక కోడిగుడ్డు వచ్చేసి 7 రూపాయలు ఉంది. ఇంట్లో ఇన్కమ్ సోర్స్ లేకుండా ఎలా తెచ్చుకొని బ్రతుకుతారండి సామాన్యమైన వ్యక్తులు? ఈరోజు ఒక లారీ క్లీనర్ వచ్చేసేసి మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టేసేసి. చంద్రబాబు నాయుడు అద్దల గదిలో ఉండి ఆక్సిజన్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల సంక్షేమం కోరుకుంటూ, ప్రజల్ని ప్రతి క్షణం పర్యవేక్షణ చేస్తూ మోటివేట్ చేస్తున్నాడు. ఈరోజు రాజకీయ పరంగా మీరు ఏమి విమర్శలు చెయ్యొద్దు, ఏం మాట్లాడొద్దు, ఈరోజు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి, గడప దాటి బయటికి రావద్దు, మీ లోపలే ఇళ్లలో ఉండి మీరు మీ కుటుంబాన్ని సంరక్షించుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని కూడా విమర్శలు చెయ్యొద్దు, విమర్శలు చేయొద్దని పదే పదే చెప్తూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ మమ్మల్ని ఇంట్లోనే ఉంచుతున్నారు. అదే ఈ రోజున అధికారంలో బాబు గారు గనక ఉన్నట్లయితే నడి రోడ్డు మీద ఆయన నిలబడేవాడు, నడి రోడ్డు మీద నిలబడేవాడు, ప్రతి ఒక్కళ్ళని మోటివేట్ చేసేవాడు. మీకు వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకోవటం చేత కాకపోతే మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మాకు ఆల్రెడీ తెలుసు. మాకేం చేత కాదు, మేమేం చేయలేము అని మీ చేతులు ఎత్తేస్తే కనుక మా బాబు గారు నోటుతో కూడా చెప్పవసరం లేదు, కను సైగ చేస్తే సిబిఎన్ ఆర్మీ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ల ఖర్చులతో ప్రజలకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. మీలాగా నెలకు 5,000 జీతం ఇచ్చి వాళ్ళని పండుపోతుల్లాగా మేపుతున్నారు. ఈరోజు సెంక్షన్ లేవడానికి బయటకు వచ్చారంటే ఎందుకు వచ్చారు? ఎవరో వాళ్ళు ఉంటారు మధ్యలో చనిపోయిన వాళ్ళు, లేదంటే తీసుకోవడానికి అవకాశం లేని వాళ్ళ దగ్గర, లేదంటే వాళ్ళ దగ్గర బలవంతంగా 200-300 కట్ చేసుకొని తీసుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తెల్లవారుజామున కాదు 24 గంటలు నిద్రపోకుండా ఇవ్వమన్నా కూడా సెంక్షన్లు ఇచ్చొస్తారన్నమాట. ఈ ప్రభుత్వానికి సంబంధించిన అసలు ఏదైనా కానీ ఒక ఐసోలేషన్ లో పెడుతున్నారు. ఒక పేషెంట్ ఉంది తీసుకెళ్లి కరోనా వచ్చిందని, వాడికి ఫుడ్ లేదు, మెడికేషన్ లేదు, మినిమం వాడికి ఒక పేషెంట్ కావాల్సిన ఎలివెన్స్ ఏమీ ఉండవు. వాళ్ళు పిచ్చికి బయటికి రాక ఏం చేస్తారు? తప్పించుకొని మీరు తీసుకెళ్లి ఏదో ఒక అడవిలో పడేసినట్టు వాళ్ళని తీసుకెళ్లి ఐసోలేషన్ అని చెప్పి హాస్పిటల్లో పడేయంగా అయిపోద్దా? అయిపోదు కదా. వాడు ఏం చేస్తున్నాడు? సీఎం గారు నువ్వేం చేస్తున్నావు? సీఎం గారు ఉండి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఎలా ఉంది? పేషెంట్ల సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంతమంది రోజు ఎన్ని కేసులు పాజిటివ్ వస్తున్నాయి? ఎంతమంది పేషెంట్లు మళ్ళీ డిశ్చార్జ్ అవుతున్నారు, రికవర్ అవుతున్నారు అని ఒక్కసారన్నా ఆలోచిస్తున్నారా? అదేమంటేనేమో
అసలు బ్యాక్టీరియా అంటే ఏంటో, వైరస్ ఏంటో అంటే ఏంటో కూడా తెలియకుండానే అట్లాంటి వ్యత్యాసం తెలియని వ్యక్తులు మాకు మాకు అధికారులుగా ఉన్నందుకు మేము అసలు ఎంత బాధపడుతున్నాం. బ్లీచింగ్ చల్లుకోండి, బ్లీచింగ్ చల్లుకుంటాం, ఆ విషయం మాకు తెలుసు. మినిమం జాగ్రత్తలు పాటించడం ప్రతి మనిషికి తెలుసు అండి, చాలా జాగ్రత్తలు పాటిస్తారు ప్రతి మనిషి. నువ్వు ఆ విషయం చెప్పవసలా, ఈ రోజు ప్రతి వేరే వేరే కంట్రీస్ లో కూడా శానిటైజర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఒక వెహికల్స్ పెట్టి స్ప్రే చేపిస్తున్నారు. మీరేమో చూడబోతే సాక్షి పేపర్లకు శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. ఈ సామాన్య ప్రజలు, పేదవాళ్లు అసలు ఎలా బతుకుతున్నారు, తింటున్నారు ఆ రోజు? వాళ్ళకి శానిటైజర్స్ ఎలా ఉంటాయి అసలు తెలియదు కదా. మరి మేము శానిటైజర్లు ఇస్తున్నాము, మేము రేషన్ పంపిణీ చేస్తున్నాము అని చెప్పేసి మీ పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసేసుకోవాలనే సరిపోదు కదా ఎవరికైనా కానీ. ఇక్కడ మాకేం అందుతున్నాయి, సామాన్య ప్రజలకి ఏం అందుతున్నాయి? ఈరోజు ఒక వాలంటీర్ వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి మనిషి వాళ్ళ ఇంటికి వచ్చేసేసి మీ ఇంట్లో ఆరోగ్యం ఎంతమంది ఉన్నారమ్మాయి, అసలు మీ ఇంట్లో పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఒక వాలంటీర్ కూడా వచ్చిన పరిస్థితులు లేవు. సామాన్యుడు ఎవడైనా కానీ ఎంత నలిగిపోతున్నాడు. ఆ పేదవాడు కనీసం రోజు ఒక పూట కూడా అన్నం తినే పరిస్థితి అయితే లేదు, అన్నం తినడానికి లేదు. రేషన్ షాప్కి వెళ్తే రోజు గంటల తరబడి నిలబడి ఎన్ని రోజులు తెచ్చుకోవాలి? 11వ తారీఖు దాకా టైం పెట్టారు. 11 లాస్ట్ ఇయర్ ఇదే 11వ తారీఖు ఎలక్షన్స్ జరిగినాయి, అప్పుడు మీరు ఇంటింటికి తిరిగి ఓటర్స్ ని తెచ్చుకున్న సిచ్యువేషన్. ఈ రోజున ప్రజలకు కష్టం వస్తే, ప్రజలకు బాధలు వస్తే మీరు బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. కంప్లీట్ ఫెయిల్యూర్, కంప్లీట్ ఫెయిల్యూర్ అసలు మీ వ్యవస్థ అనేది కంప్లీట్ ఫెయిల్యూర్. మీరైతే మిమ్మల్ని రాజీనామా చెయ్యండి అని చెప్పి మేము అంటలేదండి, కాకపోతే మాకు చేత కాదు అని మేము చేతులు ఎత్తేస్తే గనక మా బాబు గారు కనుసైగ చేస్తే మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తాం. వాడే లారీ క్లీనర్ ఎవడైతే ఉన్నాడు, ఆడు పిచ్చి కుక్కలు, ఎల్లో మీడియా అది అని చెప్పేసి ఏదేదో పిచ్చి పిచ్చి కూతలకు వస్తున్నాడు. అసలు పిచ్చి కుక్క అంటే నువ్వు. నీలాంటి పిచ్చి కుక్కలను చూసి వాడు వాకిట్లో కట్టేసుకొని ఈ రోజున బయటికి రాకుండా మీ చేత ప్యాకేజీలతో నాటకాలు వేపిస్తున్నాడు, ప్యాకేజీలతో మాట్లాడిస్తున్నాడు. మీకు చేత అయితే మీరు కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళైతే మాట్లాడండి, లేదంటే అసలు మాట్లాడదు. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోండి. ఒకనొక టైంలో నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఆయన అద్దాల రూముల్లో కూర్చొని టెలికాన్ఫరెన్స్లు పెట్టుకుని, ఆక్సిజన్లు పెట్టుకుని టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నారని చెప్తున్నావు చూసావా, ఆ వ్యక్తి దగ్గర నువ్వు డ్రైవర్ గా పనిచేసి ఆయన ఎంగిల్స్ ఎత్తో విసిరేసిన మెతుకులు తిని నువ్వు ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చావు. నువ్వు ఒళ్ళు బలిసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడితే సరిపోదు. పిచ్చివాళ్ళను వాగితే తాగి సరిపోయిద్ది అనుకుంటే మాత్రం బాగోదు. నువ్వు మాట్లాడే మాట ఏదైనా సరే కరెక్ట్ గా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటది అనమాట. మీకేంట్రా చక్కగా మీ అమ్మా బాబు సంపాదించి కోట్లు కోట్లు ఇచ్చేళ్లేరా, మధ్యలో నలిగిపోతుంది మా లాంటి మధ్యతరగతి ప్రజలే. మీ బాస్ ఎవడైతే ఉన్నాడో చూసావా, వాళ్ళ బాబు అధికారంలో ఉన్నప్పుడు వాడు తిని వాడి పిల్లలు తిని వాడు మునిమనోళ్ళని వాడు 10 తరాలు కూర్చొని తిన్నా కూడా తరిగిపోనంత సంపాదించి పెట్టెళ్ళారా? వాళ్ళకేం బాధలుండవు, మా లాంటి వాళ్ళకే బాధలు ఉంటాయి, మేమే నలిగిపోతున్నాం ఇక్కడ. అలానే మా లాంటి బాధలు మీకేం తెలుస్తాయిరా? యద్దవం ఉండా కొడుకల్లారా.